సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీరుభ్యో నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. డిసెంబర్ 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ద్వాదశ రాశుల వారికి గోచర ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం చర్చించుకుంటున్నాం. ఈ క్రమంలో ధనుసు రాశికి చెందిన జాతకులకి డిసెంబర్ 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు గోచర ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం చర్చించుకుందాం. ఈ ధనుసు రాశికి చెందిన జాతకులు అంటే మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదానికి చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ ధనుసు రాశికి చెందిన వ్యక్తులై ఉంటారు. ఈ ధనుసు రాశికి చెందిన వ్యక్తులకి డిసెంబర్ నెల పూర్వార్ధంలో అంటే ప్రథమ పక్షంలో విద్య తమ పిల్లలకి మూలకంగా వారికి శుభమైన వార్తలు వింటారు, శుభ విషయాలు వింటారు. పిల్లల విషయాలు వీరికి చాలా ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే కుటుంబంలోని యొక్క ఆరోగ్యం పరిస్థితి కొంచెం అననుకూలంగా ఉంటుంది. అంటే కుటుంబంలోని వారి యొక్క ఆరోగ్యం బాగోదు, వాళ్ళ ఆరోగ్యం చెడిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. కాబట్టి వారు ఖచ్చితంగా మందుల సేవనం చేయాల్సిన అవసరం ఈ డిసెంబర్ నెల ప్రథమ పక్షంలో ఉంటుందన్న విషయాన్ని తెలుసుకోవాలి. అలాగే డాక్టర్లు కానీ, ఇంజనీర్లు కానీ, లాయర్లు కానీ, మెడికల్ షాపుల్లో పనిచేసేవారు కానీ, మెడికల్ షాపులు నిర్వర్తించేవారు కానీ, ఆయుర్వేద మందులు అమ్మేవారికి కానీ కూడా చాలా యోగదాయకమైన కాలంగా మనం చెప్పుకోవచ్చు. వారు ఏది చేపట్టినా, వారు ఏ పని చేపట్టినా పట్టిందలా బంగారంగా ఉంటుంది. వ్యాపారంలో ఏదైనా వారి సేల్ అయిపోతుంది. వారికి మంచి లాభాలు గడించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. మరిన్ని మంచి పెట్టుబడులు పెట్టి ఆ పెట్టుబడికి అనుగుణంగా వీరు మంచి లాభాలు పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ ధనుసు రాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ ధనుసు రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మీ ఇష్టదైవనామన స్మరణ చేయండి, మీ ఇష్టదైవాన్ని పూజించండి. అలాగే మీ వ్యక్తిగత జాతక పరిశీలన కూడా చేసుకుని అక్కడ జరిగే దశాంతర్దశ ఫలితాన్ని కూడా ఒకసారి బేరీజు వేసుకుని రెండు ఫలితాన్ని సమన్వయం చేసుకుని ఆ మేరకు ఉపచారాలు చేయటం వల్ల చాలా వరకు మేలు కలుగుతుందన్న విషయాన్ని గమనించాలి. సో ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.